హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఎవ్రీ సండే ఇక్కడైతే మార్కెట్ అవుతుంది. సండే సండే ఇక్కడ మేము మార్కెట్ చేసుకుంటా వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవి ఎవ్రీ సండే తీసుకుంటాము. అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే ఈ సండే కదా నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను. నేను మార్కెట్ కూడా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మార్కెట్లో చాలా రష్గా ఉంటుంది. ఆ పైగా ఇప్పుడు చాలా ఎండ కూడా వచ్చేసింది. మార్నింగ్ కదా, ఇప్పుడైతే 9:30 అలా అయ్యింది. చాలా రష్గా ఉంటుంది, అలాగే వేడి కూడా ఎండగా కూడా ఉంది. నేనైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మీకు మార్కెట్ అంతా చూపిస్తాను. మరి ఎందుకంటే ఆలస్యం, మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్కెట్ అయితే చూడటానికి చాలా రష్గా ఉంటుందని చెప్పాను కదా. ఎక్కువగా అంటే అక్కడే ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ వీక్లీ కావాల్సినవన్నీ అక్కడే తీసుకొచ్చుకుంటాం మేము. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వస్తే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రూట్ ఇది, మార్కెట్కి వెళ్ళే రూట్. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా ఎవరూ లేరు కూడా. చూసారు కదా, వచ్చేసాం. ఇదే ఇక్కడ మార్కెట్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్నడలో ఉంది కదా ఇక్కడ, అదే విజిట్ అగైన్ అని చెప్పేసి థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని ఉంది కదా. ఇక్కడ నుంచి అంటే ఇది మేముండే శక్తినగర్ అన్నమాట. అది దాటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ రాయచూర్ వస్తుంది. ఇక్కడ మార్కెట్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇదంతా మార్కెటే ఇక్కడ చూపిస్తున్నదంతా. ఇక్కడ మార్కెట్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇక్కడ చూసారు కదా వెహికల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ పార్క్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా బైక్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసి లోపలికి మార్కెట్కి వెళ్తారు. ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో ఫ్రూట్స్ ఉంటాయి. మేము ఇక్కడ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఈ సండే మార్కెట్లో ఓన్లీ ఫ్రూట్స్ అనే కాదు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఇది సండే మార్కెట్ కదా, ఎవ్రీ సండే జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మేమైతే ఫ్రూట్స్ అలా చూసుకుంటూ వెళ్తాం, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సీజనల్గా తర్బూజా ఉంటుంది, అదే మస్క్ మిలన్, అలాగే వాటర్ మిలన్ చాలా ఉంటాయి. అలాగే వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గానే ఉంటాయి. మార్నింగ్ వెళ్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. మేము కొంచెం 9 అయితే అయిపోయింది, మనకి బ్రేక్ఫాస్ట్ అనే అయ్యేసరికి 9 అలా అయిపోతుంది కదా, 9కి వెళ్ళాము. కానీ అప్పటికే చాలా ఎక్కువగా ఎండగా ఉంది. ఇక్కడ చూసారు కదా, అంటే కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా వాళ్ళు తయారు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అలాగే ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ కూడా ఉంటాయి. సమ్మర్ కాబట్టి ఎండ తగిలి లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కూడా కొంచెం ఎండకి వాడిపోతూ ఉంటాయని చెప్పేసి వాటర్ కొడుతూనే ఉంటారు పాపం. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నాను. కానీ చూసారు కదా, ఇక్కడ మాస్క్ లేకపోతే మాత్రం, అంటే నార్మల్గా కోవిడ్ అని కాదు, ఇక్కడ మాస్క్ లేకపోతే మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. అలా దగ్గు వస్తూనే ఉంటుంది మాస్క్ పెట్టుకోకపోతే. కాబట్టి కంపల్సరిగా మాస్క్ అనేది ఉండాలి. అలా నేనైతే మొత్తం, అంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా లాస్ట్కే ఎండింగ్ అన్నమాట, నేను వెళ్తున్న దగ్గరికి, నేను ఎండింగ్లో ఒకరి దగ్గర అయితే డైలీ తీసుకుంటాను. అంటే డైలీ అంటే ఎవ్రీ సండే అనమాట. సండే ప్రతి సండే వస్తాం కదా, ఇక్కడ తీసుకుంటాము. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆవిడతో చాలా ఫన్నీ ఫన్నీగా కూడా ఉంటుంది, ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు ఆవిడ. ఇప్పుడు వినండి. చూసేస్తారట తర్వాత ఇవ్వండి.
టమాటో కూడా రేట్ తగ్గిందని చెప్పేసి నేను ఒక 5 kgs టమాటోస్ తెచ్చి పచ్చడి కూడా పెట్టేసుకున్నాం ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి టమాటోలు కూడా కాస్ట్ తగ్గాయి. అలాగే ఇక్కడ నేను డైలీ వెజిటబుల్స్ అంటే ఫ్రెష్గా అంటే రా వెజిటబుల్ నేను డైలీ తింటాను. కీర ఇక్కడ చూసారు కదా, ఇక్కడ దోసకాయలు అయితే ఇలాగే ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చినంత వరకు అంటే కర్ణాటక వచ్చినంత వరకు నేను ఎప్పుడు చూడలేదు ఈ టైప్ అయితే. ఇంకా వేరేలాగా ఉంటాయి కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఫన్నీ ఫన్నీగా ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నేనైతే వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాను. అమౌంట్ ఇచ్చేటప్పుడు ఇంకా ఆవిడతో డిస్కషన్ బలవగా ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ సండే ఇలాగే జరుగుతుంది. పచ్చిమిర్చి పచ్చిమిర్చి 40 rupees అరకేజీ 40 rupees నువ్వేం మీరేం చెప్పారు? 260 యాభై కాదు అది 40. అక్కడ వెజిటబుల్స్ అయితే తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ ఆకుకూరలు తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఆకుకూరలు కూడా వీక్లీ నేను అన్నీ తీసుకుంటాను. రోజుకి ఒకటి చొప్పున 7 రోజులకి 7 రకాలు అన్నీ తీసుకుంటాను. ఇక్కడ పాలకూర, చుక్కకూర, మెంతికూర, అలాగే కొత్తిమీర, పుదీనా అన్నీ ఉంటాయి. అన్నీ తీసుకుంటాను. తోటకూర అన్ని రకాలు తీసుకుంటాను. ఎందుకంటే డైలీ మనం ఆకుకూరలు తింటే మంచిదని చెప్పేసి డైలీ ఏదో ఒకటి అలా తీసుకుంటాను. ఇక్కడ మార్కెట్లోనే, మార్కెట్లో అయితే కొంచెం తక్కువకి వస్తాయి, అన్నీ ఒకేసారి తీసుకుంటాం కదని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూసారు కదా, రోజు వస్తాం అంటే ఎవ్రీ సండే వస్తాం కాబట్టి వాళ్ళతో అలా మా దగ్గరికి రండి తీసుకోండి అని చెప్పి అంటుంటారు. ఎందుకంటే నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇక్కడ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. అలాగే ఇక్కడ పక్కన నిమ్మకాయలు కూడా, సమ్మర్ వచ్చేసింది కదా, నిమ్మకాయలు అయితే చాలా కాస్ట్ చెప్తున్నారు. చాలా ఎక్కువగా ఉంటుంది కాస్ట్, ఎందుకంటే నిమ్మకాయలు ఎక్కువగా సమ్మర్లో బాగా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ కూడా పెట్టను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఒక 10 rupees ఒక 4 ఇస్తామని చెప్తే ఇంకొకటి వెయ్యండి అని అడుగుతాను. కానీ ఇంకా నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టను, ఎందుకంటే పాపం వాళ్ళే ఎండలో ఎక్కువగా ఉంటారు కదా, మనకి ఇంకా ఏమి ఇస్తారని చెప్పేసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఇంకా చెప్తూ ఉంటాను అన్నమాట వాళ్ళకి, బాగా వేడిగా ఉంది కదా, గ్లూకోజ్ వాటర్ తాగండి, కోకోనట్ వాటర్ తాగండి అని చెప్తే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇలా అంటే వచ్చిన వాళ్ళు ఇలా మాకు అంతగా ఏం చెప్పరు, వచ్చి కొని వెళ్ళిపోతూ ఉంటారు అని అంటుంటారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వెజిటబుల్స్ అయితే, లీఫీ వెజిటబుల్స్ అయితే తీసేసుకున్నాను కదా. ఇక్కడ మొత్తం నా బ్యాగ్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అప్పటికే మా వారు అంటున్నారు ఇప్పుడే అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా ఫ్రూట్స్ ఎక్కడ పెడతాం ఇంకా చెప్పేసి కోప్పడుతున్నారు నా పైన. ఇక్కడ చూసారు కదా, మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసినవన్నీ జ్ఞాపకాలన్నీ నాకైతే గుర్తొచ్చాయి. ఇక్కడ చూసారు కదా, ఇవి ఇక్కడ అన్నీ ఉంటాయి. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తేనె బాల్సా అనేవాళ్ళు, తర్వాత నారింజ మిఠాయి, నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా వైట్ కలర్లో ఉన్నాయి, పోలో ఉంటాయి కదా అలా, తర్వాత ఇక్కడ కచోడి చిన్నవి, అప్పుడెప్పుడో చాలా చిన్నప్పుడు అయితే నేను 10 paisalaku ఒకటి అలా చూశాను. అలాగే అన్ని రకాలు ఇక్కడ చూసారు కదా, నారింజ మిఠాయి అంటే మనకి ఆరెంజ్
లోపల వాటిలాగా షేప్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కచోడీ చిన్నవి స్వీట్, అలాగే ఇక్కడ తేనె బాల్స్ అంటారు కదా, తర్వాత బాదుషా, నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా బ్లాక్ కలర్లో చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అన్ని. నెక్స్ట్ మిరపకాయలు అని చెప్పేసి అప్పట్లో అమ్మేవాళ్ళు, అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ స్వీట్గానే ఉంటాయి. అప్పుడైతే ఏది అయినా దొరికినా కూడా తినేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే హెల్త్ కాన్షియస్ అయిపోయి అవి మైదాతో అయితే చేసిన అసలే తీసుకోవట్లేదు, కానీ అప్పట్లో అయితే అప్పట్లో అంత కాన్షియస్ లేదు కాబట్టి అన్నీ తినేవాళ్ళు. ఇవి అయితే ఒక్కొక్కటి 10 రూపీస్ అంట, ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నవి అయితే 20 రూపీస్ అంట. అలాగే ఇక్కడ బిస్కెట్స్ ఉంటాయి అన్నీ, అంటే ఆల్ఫాబెట్స్లో ఉంటాయి, అవి పిల్లలకి ఇష్టం అని చెప్పేసి నేను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. కానీ మ్యాక్సిమం నాకైతే నచ్చదు, ఎందుకంటే ఇలా బయట అమ్మినప్పుడు తీసుకుంటే పెద్దగా మంచిది కాదని. ఇక్కడ చూసారు కదా ఇవైతే జ్యూసీ జ్యూసీగా అనిపిస్తాయి, ఎప్పుడో చిన్నప్పుడు తినేదాన్ని. అలాగే ఇక్కడ కూడా అయిపోయింది. నెక్స్ట్ అటు రైట్ సైడ్ వెళితే ఇక్కడ పీచు మిఠాయి కనిపిస్తుంది, చూసారు కదా అన్నీ దొరుకుతాయి. పీచు మిఠాయి, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అమ్ముతుంటారు ఇక్కడ, చూసారు కదా చిన్న చిన్న, అంటే తాళం, నెక్స్ట్ బ్రష్లు, తర్వాత జగ్స్ అన్నీ ఉంటాయి చిన్న చిన్నగా. అంటే ఇది ఒక సంతలాగా అనమాట, సంతలాగా కాదు సంతనే, సండే అలా పెడుతూ ఉంటారు. అలాగే వాటర్ మిలన్ సీజన్ కాబట్టి ఇక్కడ వాటర్ మిలన్ అమ్ముతూ ఉంటారు, చాలా ఎక్కువగా అమ్ముతారు వాటర్ మిలన్ అయితే. కానీ సమ్మర్ ఇంకా ఎక్కువ అవుతున్నే కొద్దీ కాస్ట్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. అలాగే మేము అక్కడ నుంచి మేము తీసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చేసాము ఫ్రూట్స్ కోసం. ఇక్కడ చూసారు కదా మా మార్కెటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ అన్ని నా బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా ఉన్నాయి తీసుకోవడానికి. ఇంకా వాటర్ మిలన్ నేను ఎవ్రీ సండే కూడా వాటర్ మిలన్ అయితే అస్సలు మిస్ చేయను, ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం, నాకు ఇష్టం, అందరూ తింటాం ఇంట్లో. ఇక్కడ బయటకైతే వచ్చేసాము, అంటే అక్కడ వాటర్ మిలన్ ఉండదు, కొంచెం ముందుకి ఇందాక మీకు ఒక ఆర్చ్లా చూపించాను కదా అక్కడైతే ఉంటాయి, వెహికల్తో అమ్ముతూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, ఇప్పుడు ఇక్కడ వెహికల్ అంటే లారీ వస్తుంది కదా, వచ్చేవైపు కాకుండా వెనక్కి వెళ్తే అటువైపు హైదరాబాద్కి వెళ్ళే రూట్ అన్నమాట. అటు లారీ వెళ్ళే వైపు అయితే రాయచూర్కి వెళ్ళే రూటు. మేమైతే మొత్తం కొనేసామని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ బనానా కూడా అమ్ముతారు, అలాగే మస్క్ మెలన్ ఇక్కడ చూసారు కదా అన్నీ డెకరేట్ చేయడానికి, ఇలా ఫ్లవర్స్ కూడా అమ్ముతూ ఉంటారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్, అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే. అలా ఇక్కడ దారిలో ఇంటికి వెళ్తున్న వైపు అంతా ఇక్కడ వెహికల్స్తో ఇలా మస్క్ మెలన్, వాటర్ మెలన్, బనానా అన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు. అదండి ఈరోజు నా సండే మార్కెట్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.